ఇలాంటి అందమైన అద్భుతమైన స్పేస్ ఇమేజెస్ మనం చూస్తూ ఉంటాం. కానీ ఇలాంటి స్పేస్ ఇమేజెస్ ఎలా తీస్తారో మనలో చాలా మందికి తెలియదు కదా. దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని గురించి తెలుసుకోవడానికంటే ముందు మనం ఆర్జీబీ టెక్నిక్ గురించి తెలుసుకోవాలి. ఆర్జీబీ అని అంటే రెడ్, గ్రీన్, బ్లూ. ఈ టెక్నిక్ తో బ్లాక్ అండ్ వైట్ ఫోటోను కలర్ లోకి మారుస్తారు. దీని గురించి ఎందుకు తెలుసుకోవాలి అని అంటే స్పేస్ లో టెలిస్కోప్ ని యూజ్ చేసే ఫోటోస్ తీస్తా ఉంటారు. కానీ ఈ టెలిస్కోప్ ఇచ్చే ఫొటోస్ బ్లాక్ అండ్ వైట్ లోనే ఉంటాయి. తర్వాత వాటిని ఆస్ట్రోనమస్ కలర్ లోకి మారుస్తారు ఈ ఆర్జీబీ టెక్నిక్ ని యూజ్ చేసి. అది ఎలా అంటే మనం ఏదైతే ఇమేజ్ ని కలర్ లోకి మార్చాలి అని అనుకుంటున్నామో ఆ ఇమేజ్ ని రెడ్ ఫిల్టర్ తో ఒకసారి, గ్రీన్ ఫిల్టర్ తో ఒకసారి, బ్లూ ఫిల్టర్ తో ఒకసారి ఫోటో తీసి ఈ మూడింటిని యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసినప్పుడు అది కలర్ లోకి మారుతుంది. అది ఎలా అంటే రెడ్ ఫిల్టర్ తో ఫోటో తీసినప్పుడు ఆ ఇమేజ్ లో ఉన్న రెడ్ కలర్ అంతా డార్క్ గాను మిగతా కలర్స్ అంతా బ్రైట్ గాను కనపడతాయి. దీనికి ఒక ఉదాహరణ చూస్తే మనం రెడ్ పెన్ తోటి ఏమైనా రాసి దాని మీద రెడ్ ఫిల్టర్ పెడితే అది కనిపించదు ఈ విధంగా. అలా ఈ మూడు ఫిల్టర్స్ తో తీసిన ఇమేజ్ ని యాడ్ చేసి డై చేస్తారు. ఇలా చేసినప్పుడు అది కలర్ లోకి మారుతుంది. ఈ టెక్నిక్ తోటే మాయాబజార్ మూవీని బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ లోకి మార్చారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకని రెడ్, గ్రీన్, బ్లూ వాడుతున్నారు అని. ఎందుకు అని అంటే మనం చూసే ప్రతి కలర్ కు ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ ను చూస్తే ఇందులో లో ఫ్రీక్వెన్సీలో ఉన్న రెడ్ కలర్ నుండి హై ఫ్రీక్వెన్సీలో ఉన్న బ్లూ కలర్ వరకు ఉంటాయి. ఈ కలర్స్ అన్నిటినీ మన కన్ను చూస్తుంది కదా. వీటిని చూడడానికి మన కన్నులో మూడు రకాల కోన్ సెల్స్ ఉంటాయి. ఇందులో ఒక కోన్ సెల్ లో ఫ్రీక్వెన్సీలో ఉన్న కలర్ను, ఇంకొకటి మీడియం ఫ్రీక్వెన్సీలో ఉన్న కలర్ను, మరొకటి హై ఫ్రీక్వెన్సీలో ఉన్న కలర్ను మన కన్నుకు పంపుతుంది. లో ఫ్రీక్వెన్సీలో ఉన్న కలర్ అంటే రెడ్, మీడియం ఫ్రీక్వెన్సీలో ఉన్న కలర్ అంటే గ్రీన్, హై ఫ్రీక్వెన్సీలో ఉన్న కలర్ అని అంటే బ్లూ. సింపుల్ గా చెప్పాలి అని అంటే మన కన్ను ఈ రెడ్, గ్రీన్, బ్లూ కలర్స్ ను ఇష్టంగా చూస్తాయి అని చెప్పాలి. ఈ ఆర్జీబీ కలర్స్ కలిస్తేనే మన కన్ను మిగతా కలర్స్ ను చూడగలుగుతుంది. ఇందులో ఏదైనా కోన్ సెల్ గనక డ్యామేజ్ అయితే మనకి కలర్ బ్లైండ్నెస్ రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు స్పేస్ కి వెళ్దాం. మనందరికీ హబుల్ టెలిస్కోప్ గురించి తెలుసు. ఇది 1990 నుండి మన భూమి చుట్టూ తిరుగుతూ ఉంది. అలానే ఆస్ట్రోనమస్ కు యూనివర్స్ లో ఉన్న నక్షత్రాలు, గ్యాలక్సీస్ ఎలా ఉన్నాయో ఎగ్జాక్ట్ గా ఫోటో తీసి పంపుతుంది. అలా హబుల్ టెలిస్కోప్ తీసిన ఫోటోయే ఈ బబుల్ నెబ్యులా. ఇది మొదట హబుల్ టెలిస్కోప్ ఫోటో తీసినప్పుడు బ్లాక్ అండ్ వైట్ లోనే ఉంది. దాని తర్వాతే ఆస్ట్రోనమస్ దీనికి కలర్స్ ని యాడ్ చేశారు, అది ఈ ఆర్జీబీ టెక్నిక్ ని యూజ్ చేసి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటంటే ఈ హబుల్ టెలిస్కోపే డైరెక్ట్ గా ఫొటోస్ ని కలర్స్ లో తీయొచ్చు కదా అని. ఈ హబుల్ టెలిస్కోప్ కలర్ లో ఫోటో తీస్తే చాలా రకాల డీటెయిల్స్ మిస్ అవుతాయి. ఇప్పుడు ఉదాహరణగా శని గ్రహాన్ని తీసుకుందాం. శని గ్రహాన్ని హబుల్ టెలిస్కోప్ ఎలా ఫోటో తీస్తుందో మనం చూద్దాం. దీన్ని మనం బ్రాడ్ బ్యాండ్ ఫిల్టరింగ్ అని అంటాం. మన విజిబుల్ స్పెక్ట్రమ్ ఉంది కదా, ఇందులో ఉన్న రెడ్ కలర్ లో చాలా రకాల షేడ్స్ ఉంటాయి. కానీ ఈ అన్ని రకాల షేడ్స్ ని కలిపి ఒక ఫిల్టర్ గా మార్చి ఈ హబుల్ టెలిస్కోప్ ఫోటో తీస్తుంది. దీన్ని మనం రెడ్ ఫిల్టర్డ్ ఫోటో అని అంటాం. అలానే గ్రీన్ కలర్ ఫిల్టర్ ద్వారా ఒక ఫోటో, బ్లూ కలర్ ఫిల్టర్ ద్వారా ఇంకో ఫోటో తీస్తుంది. ఇలా తీసిన మూడు ఇమేజెస్ ను ఒకటిగా కలిపితే మనకు శని గ్రహం యొక్క కలర్ ఫోటో వస్తుంది. ఇంకో ఉదాహరణ చూస్తే జూపిటర్ కలర్ ఫోటో కూడా ఈ విధంగానే వచ్చింది. అది ఎలా అంటే లో ఫ్రీక్వెన్సీలో ఒక ఫోటో, మీడియం ఫ్రీక్వెన్సీలో ఒక ఫోటో, హై ఫ్రీక్వెన్సీలో ఒక ఫోటో తీసి ఈ మూడింటిని కలిపితే జూపిటర్ యొక్క ఒరిజినల్ కలర్ వస్తుంది. ఇప్పటి వరకు మనం ఏం చూసామని అంటే సాటర్న్ తీసుకున్నా గానీ, జూపిటర్ ను తీసుకున్నా గానీ మన కన్ను టెలిస్కోప్ అంత పవర్ఫుల్ గా ఉంటే అవి ఎలా ఉంటాయో అనేది మనం చూసాం. దీన్ని మనం ట్రూ కలర్ ఇమేజ్ అని అంటాం. అదే ఈ హబుల్ టెలిస్కోప్ కనుక ట్రూ కలర్ ను చూడలేకపోతే మనకు ఈ గ్యాలక్సీ అలానే ప్లానెట్స్, నక్షత్రాలు వేరే విధంగా కనపడతాయి. ఇంకో ఉదాహరణ చూస్తే హబుల్ టెలిస్కోప్ పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్ ను ఫోటో తీసింది. అందులో సల్ఫర్, హైడ్రోజన్, ఆక్సిజన్ కలిసి ఉంటాయి. ఇందులో సల్ఫర్ కలరు అలానే హైడ్రోజన్ కలరు రెడ్, ఆక్సిజన్ మాత్రం గ్రీన్ లో ఉంటుంది. ఇలానే మనం ఫోటో తీసి దాన్ని యాడ్ చేసి చూస్తే అది ఈ విధంగా ఉంటుంది. ఈ ఫోటో వల్ల ఏ ప్రయోజనం ఉండదు, ఎందుకంటే సల్ఫరు, హైడ్రోజన్ ఒకే కలర్ లో ఉన్నాయి కాబట్టి వీటి డీటెయిల్స్ మనకు ఎగ్జాక్ట్ గా తెలియదు.
low frequency lo unna sulfur ku red filter ni use chesi alane hydrogen sulfur kante ekko frequency kabatti daniki green filter ni use chesi oxygen ee rendidi kante ekko frequency lo untundi kabatti deeniki blue filter ni use chesi photo teesi dani add chesthe adi ee vidhanga kanapadutundi deeni manam chromatic order arrangement anantam ila chromatic order lo arrangement chestene manaki pillars of creation andanga vastundi అందంగా అంటే ఇందులో ఉన్న ప్రతి డిటైల్స్ మనకి ఈజీగా తెలుస్తాయి అదే ఇంతకు ముందు ఫోటో అయితే ఇందులో హైడ్రోజన్ సల్ఫర్ ఒకే కలర్ లో ఉంది కాబట్టి దాని డిటైల్స్ ఎగ్జాక్ట్ గా తెలియదు ఈ ప్రాసెస్ నే మనం నారో బ్యాండ్ ఫిల్టరింగ్ అని అంటాం అలానే ఈ హబుల్ టెలిస్కోప్ లో విజిబుల్ స్పెక్ట్రం ని దాటి ఇన్ఫ్రారెడ్ రేస్ ను అల్ట్రా వైలెట్ రేస్ ను చూడడానికి అవసరమైన ఫిల్టర్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్ ను తీసుకుని దీన్ని ఇన్ఫ్రారెడ్ ఫిల్టర్ లో చూస్తే అది ఈ విధంగా కనబడుతుంది అంటే దీని వెనకాల ఉన్న నక్షత్రాలు వేరే వేరే గెలాక్సీస్ కూడా మనం చూడవచ్చు ఇదే విధంగా మన యూనివర్స్ ను వేరే వేరే ఫ్రీక్వెన్సీలో మనం చూసినప్పుడు అది వేరే వేరేగా కనబడుతుంటుంది అలానే ప్రతి డిటైల్ కూడా తెలుస్తూ ఉంటుంది అంటే మనం చూసే స్పేస్ ఇమేజెస్ అన్ని అబద్ధమా అని మీరు అడగొచ్చు అవి అబద్ధం అని చెప్పలేం ఇలాంటి స్పేస్ ఇమేజెస్ వల్ల ఆస్ట్రోనమర్స్ కొన్ని కొన్ని విషయాలు కనిపెడతారు అదే విధంగా ఒక గెలాక్సీలో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి అలానే ఆ గెలాక్సీలో ఉన్న గ్యాసెస్ డార్క్ పార్టికల్స్ యొక్క ఇంటరాక్షన్ ఇలాంటివన్నీ ఈ స్పేస్ ఇమేజెస్ వల్ల తెలుసుకోవచ్చు ఇప్పటి వరకు మనం చూసే ఈ స్పేస్ ఇమేజెస్ అన్ని కూడా హబుల్ టెలిస్కోప్ ఫోటో తీసినవే దీన్ని 1990లో లాంచ్ చేశారు అయితే ఇప్పుడు ఈ హబుల్ టెలిస్కోప్ ప్లేస్ లో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ను లాంచ్ చేయబోతున్నారు అది 2021 మార్చ్ 30న ఈ హబుల్ టెలిస్కోప్ ఎర్త్ నుండి కేవలం 570 కిలోమీటర్ల దూరంలోనే ఉంది కానీ వెబ్ టెలిస్కోప్ మాత్రం ఎర్త్ నుండి 1.5 మిలియన్ కిలోమీటర్ దూరంలో రొటేట్ అవ్వబోతుంది దీన్ని ఎందుకు అంత దూరంలో లాంచ్ చేస్తున్నారు అని అంటే హబుల్ ప్రైమరీ మిర్రర్ కంటే వెబ్ ప్రైమరీ మిర్రర్ పెద్దది కాబట్టి హబుల్ ప్రైమరీ మిర్రర్ 2.4 డయామీటర్ లోను అలానే వెబ్ ప్రైమరీ మిర్రర్ 6.5 మీటర్ డయామీటర్ లోను ఉంటుంది అంతేకాకుండా హబుల్ కలెక్టింగ్ ఏరియా కంటే వెబ్ కలెక్టింగ్ ఏరియా 6.25 టైమ్స్ ఎక్కువనే చెప్పాలి ఇక్కడ మీరు ఒక క్వశ్చన్ అడగవచ్చు అదేంటంటే వెబ్ టెలిస్కోప్ హబుల్ టెలిస్కోప్ కు రీప్లేస్మెంటా అని ఖచ్చితంగా ఇది రీప్లేస్మెంట్ కాదు అనే చెప్పాలి ఎందుకు అని అంటే వీటి క్యాపబిలిటీస్ అనేది డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి సింపుల్ గా చెప్పాలి అని అంటే వెబ్ టెలిస్కోప్ ప్రైమరీ వర్క్ ఏమిటి అని అంటే ఇది యూనివర్స్ ను ఇన్ఫ్రారెడ్ ఫిల్టర్ లో చూడగలుగుతుంది కానీ హబుల్ మాత్రం ఆప్టికల్ అండ్ అల్ట్రా వైలెట్ లోనే చూస్తుంది దీంట్లో ఇన్ఫ్రారెడ్ ఫిల్టర్ ఉండదా అని అంటే ఉంటుంది కానీ వెబ్ టెలిస్కోప్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువనే చెప్పాలి వెబ్ టెలిస్కోప్ కు ఇన్ఫ్రారెడ్ ఫిల్టర్ 0.6 నుండి 28 మైక్రాన్స్ వరకు ఉంటుంది హబుల్ కు మాత్రం 0.6 నుండి 0.8 మైక్రాన్స్ వరకే ఉంటుంది స్పేస్ లో ఇన్ఫ్రారెడ్ ఫిల్టర్ ఇంపార్టెన్స్ ఏమిటి అని అంటే స్పేస్ లో నక్షత్రాలను గాని గెలాక్సీస్ ని గాని మనం ఫోటో తీసినప్పుడు చాలా రకాల డస్ట్ పార్టికల్స్ అడ్డం వస్తాయి ఇన్ఫ్రారెడ్ రేస్ కు పెనిట్రేషన్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా ఏవైనా పార్టికల్స్ అడ్డం వస్తే అందులో నుంచి పెనిట్రేట్ అయ్యి ఇవి స్టార్స్ ను గెలాక్సీస్ ను ఈజీగా ఫోటో తీయగలుగుతుంది ఇంతకు ముందు పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్ ఇమేజ్ ను చూసినట్టుగా ఐ హోప్ ఈ వీడియో వల్ల స్పేస్ ఇమేజెస్ ను ఎలా ఫోటో తీస్తారు అనే విషయం మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే తప్పకుండా మాయా బజార్ సైన్స్ కి సబ్స్క్రైబ్ అవ్వండి నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ